నీ రుచులు అది రుచులు ఏమిటి రుచులైతే దిబ్బ రొట్టె కొబ్బరి పచ్చడి అది రుచులైతే పేడ పెసుకటం దబేల్ దబేల్ మని పిడకలు కొట్టడం ఒరేయ్ వాన్ అమ్మాయి కి మొహం చూపించడానికి సిగ్గండి అలా ఉండగానే ప్రశ్నలు అడగండి ఇది ఎక్కడి పద్ధతి బాబాయ్ పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా వెనక నుంచి ట్రై చేద్దాం మీరు ఏం చదువుకున్నారు చెప్పండి బాబు నాకు సిగ్గు పోనీ మీ అభిరుచులు ఏమిటండి చెప్పను బాబు నాకు సిగ్గు ఇది ఎక్కడి సిగ్గు బాబాయ్ పోనీ మీ పేరు ఏమిటండి చెప్పను బాబు నాకు సిగ్గు అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పను బాబు నువ్వు సిగ్గు పుద్దు నా కుద్దు ఆ సిగ్గు జోలంలో నేను బొక్కిపోతాను బాబాయ్ భగవంతుడా ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని నాలుగేసి కొబ్బరికాయలు కొడుతున్నాను అయినా నీకు దయ రాలేదు ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను అయినా నీకు కరుణ కలగలేదు కంకా పాండురంగా నిన్ను నేనేం అడిగాను మేడలు అడిగానా ఫారిన్ కారులు అడిగానా ప్రమోషన్ అడిగాను అవన్నీ అడగలేదు కదా కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను అది కూడా పవిత్రంగా సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను ఇచ్చావా లేదు చూపించావా లేదు సరే కాసుకో మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని నినాదాన్ని నిరూపిస్తాను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్ మధుశేషుడు పరసముద్రం అల్లకల్లోలమైపోయాడు లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతములు మంచంతా వేడికి గరిగి పాండురంగా రెండు నెలల్లోగా అందమైన చురుకైన సంస్కారవంతమైన అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ ఆ అమ్మాయి ముఖవర్చస్సు ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు చాలా ధీమాగా పడుతున్న అడుగు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు అనుమానం లేదు వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు అట్టే ఎవరు కావాలండి మీరు మాత్రం కాదు ఏమిటబ్బా ఇది టైపిస్టు కాదు క్యాషియరు కాదు ఎవరై ఉంటారు ఉప్మా చెప్పమా ఓ జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు తప్పకండి బాబు ఇదే బాబు తప్పకమంటే మేరకొస్తారు కొంచెం తప్పకండి రివర్స్ అటాక్ ఏమిటి పర్రుడు కావల్లయ్యను అందమైన నచ్చు కైన తెలివైన ఐదడుగుల ఆరంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయ్యు అందమైన వరుడు జీతం 900 అండి గుడ్ డిఏ 50% వెరీ గుడ్ హెచ్ఆర్ఏ 5% వెరీ వెరీ గుడ్ హౌస్ లోన్ 50,000 వరకు ఇస్తారు వెరీ గుడ్ 150 times 250 times ఫిక్స్డ్ ఇంకేం చెప్పద్దు అదంతా సరే కాకపోతే వద్దు నాకు ఇంకేం చెప్పద్దు చాలు ప్లీజ్ నా మాట వినండి చెప్పండి నా ఉద్యోగం టెంపరరీ మై వైపు ఏమండి
నన్ను చిరాకు పెట్టకు, నా కోపం వస్తే డబ్బా కిరసనలు పోసి ముట్టించేస్తా. వెంకటరావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలా సేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత పదేళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ మీకు పెళ్ళైందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పోయి కూడా ఇలాగే తగద పెట్టేదయ్యా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. నీ గాజులు రెండు చేతులకి తొడిగాయి. రాదారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు తొడుక్కోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా. చెప్తాను కదా. వెలిగింది వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగలగలగలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని, నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి. కుంటాను కుంటాను అంటున్నాను. ఏది, మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా వెతికి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకు శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త? నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇదిగో వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ నేను గాజులు దొరుకును. పదండి. నానా నానా, వచ్చేసింది వచ్చేసింది. ఏమిట్రా? Interview call from Shivshankar Enterprises, a private firm. Shivshankar? అంటే ఆ టైపిస్ట్ కావాలని పట్టించారు? అదే. అవును, అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వధవర్షాలు కుదరవురా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను. కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నానా. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు, నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నానా, ఈ సన్ను మాని నానా. చేయి తప్పురా, తప్పు. నానా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను. పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరేనా చెప్పండి. వెంకటరావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను, కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకు అంటానయ్యా. అరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద, వస్తానయ్యా మోహన్. అదరా, ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది?